ఒక దట్టమైన అడవిలో నాలుగు ఆవులు జీవిస్తున్నాయట. అవి నాలుగు చాలా మంచి స్నేహితులట. అవి ఎప్పుడూ కలిసే గడ్డి మేసేవి. అలాగే అవి ఎక్కడికి వెళ్ళినా అన్ని కలిసే వెళ్తాయి. అడవిలో ఎన్నో రకాల జంతువులతో అవి ఉన్నప్పటికీ అవి నాలుగు ఐకమత్యంతో ఉండడం వల్ల వాటిని వేటాడడం ఎవరికీ సాధ్యం కాలేదు. కానీ ఒక పులి ఈ ఆవుల్ని ఎప్పటినుంచో గమనిస్తూ ఉంది. ఎలాగైనా వీటిని వేటాడి తినియాలని అది అనుకుందట. ఆవులన్నీ ఒకే చోట చేరాయి, వీటిని తింటే ఎలా ఉంటుంది? అలా పథకం వేసి వాటి మీద దాడి చేయాలని పులి పథకం వేసినప్పుడల్లా ఆ ఆవులన్నీ కలిసి ఆ పులిని బలంగా కొట్టి తరిమేసేవట. అలాగే కొంతకాలం గడిచింది. ఒకరోజు ఆ ఆవుల మధ్య పెద్ద గొడవ మొదలైంది. నాతో మాట్లాడకో, నిన్ను చూడటం కూడా నాకు ఇష్టం లేదు. ఇక ఈ గుంపులో నేను ఉండదలుచుకోలేదు. నేను ఉండను. గొడవ పడ్డం వల్ల ఒక్కొక్క ఆవు ఒక్కో వైపుకి గడ్డి మేయడానికి వెళ్ళాయట. ఈ మంచి అవకాశాన్ని ఆ పులి ఉపయోగించుకోవాలనుకుందట. నేను ఎదురు చూసిన రోజు వచ్చింది అని చెప్పి నవ్వుకుందట. ఆ తర్వాత ఒక్కొక్క పశువు మీద దాడి చేసి ఒంటరిగా ఉన్న పశువుల్ని వేటాడడం మొదలుపెట్టిందట. విడిపోయినందువల్ల ఆ నాలుగు పశువులు ఎంతో దారుణంగా ఆ పులికి బలైపోయాయట. కలసి ఉంటే కలదు సుఖం, కలహాల వల్ల కల్లోలం.